సాండోర్ సక్సెస్ అయింది. మరి తర్వాతి అడుగు ఎటువైపు? ఇదే విషయంపై కార్నల్ ఏషియాలో అప్పటికే భాగస్వాములైన సన్నిహితులతో చర్చించారు జగన్. అప్పుడే ఒక ఆలోచన రూపుదాల్చింది. అది ఈ రాష్ట్రంలో మీడియా ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చిన ఆలోచన. వార్తల్లో నాణానికి రెండో వైపు కూడా చూపించిన ఆలోచనది. రామోజీ గ్రూప్ లో ఒక్క ఈనాడు తప్ప అన్ని నష్టాల కంపెనీలే. అలా ఎందుకు జరుగుతోంది? దానికున్న 10 లక్షల పైచలకు సర్క్యులేషన్ వల్ల. అయితే మీడియాలో లీడర్ పొజిషన్ లో ఉన్నా అది కొన్ని విషయాలు విడిచిపెట్టింది. కొన్ని పేజీలే రంగుల్లో ఉంటాయి. వార్తల అమెరిక ఒక పద్ధతి లేకుండా ఉంటుంది. 30 ఏళ్ల కిందటి పాత లేఅవుట్. ఇవన్నీ ఒకెత్తైతే ఇంతకంటే పెద్ద విషయం నెంబర్ 1 స్థానంలో ఉన్న ఈనాడు టీడీపీకి అనుకూలమన్నది జనంలో బలంగా పాతుకుపోవడం. ఇలాంటివన్నీ సంస్కరిస్తూ ఒక పత్రిక తెస్తే ఈనాడును మించిన సర్క్యులేషన్ సాధించవచ్చని జగన్ ఇతర భాగస్వాములు అభిప్రాయపడ్డారు. ఆ ఆలోచనల్లోంచే సాక్షి పుట్టింది. అనుకున్నదే తడవుగా కార్మెల్ ఏషియా నుంచి 73 కోట్ల రూపాయలు తీసి జగతి పబ్లికేషన్స్ ను ఏర్పాటు చేశారు. తెలుగు పత్రికా యుగంలో ఒక రెవల్యూషన్ క్రియేట్ చేసే ఒక పత్రికను సాక్షి జనపత్రికను ఈరోజు నేను సగర్వంగా చెప్పగలుగుతున్నాను. 11 నెలల సాక్షి దినపత్రిక లాంచ్ తర్వాత ఎక్కడ కూడా మిగిలిన అన్ని పత్రికల కన్నా కూడా సాక్షి దినపత్రిక ది మోస్ట్ బ్యాలెన్స్డ్ పేపర్ కింద మనం తేగలిగాం. సాక్షి పుట్టడము అదే ఒక హిస్టరీ క్రియేట్ చేయడం వల్ల ఇది చాలా వాల్యుబుల్. దీని కింద చైర్మన్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కల్టివేట్ ఇన్కల్కేట్ చేస్తూ వచ్చిన ఒక టీమ్ స్పిరిట్, తను మనలో ఒకరిగా కలిసి పనిచేయడం, మోటివేట్ చేయగలగడం, ఆయన విజన్, అవి బాగా ఎక్కువ దోహదం చేశాయని అనుకుంటున్నాను. అయితే అది 73 కోట్లతో అయ్యే ప్రాజెక్ట్ కాదని తర్వాత తెలిసింది. భూములు కొనుగోలు చేసి యంత్రాలకు ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరింత పెట్టుబడి పెడితే లక్ష్యం సాధ్యమేనని అర్థమైంది. జలాయిత్తో కంపెనీ విలువ కట్టారు. అది జగతి విలువను 3,500 కోట్లుగా అంచనా వేసింది. దాని ఆధారంగా మరింత పెట్టుబడిని సమీకరించారు. మెట్రిక్స్, లాంకో, ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, అరబిందో, రామ్కి ఇన్ఫ్రా వంటి పెద్ద పెద్ద సంస్థలన్నీ పెట్టుబడులతో ముందుకొచ్చాయి. అలా 2008 మార్చిలో సాక్షి ఆరంభమైంది. అందమైన రేపటికి సాక్షిగా సరికొత్త పత్రిక మార్కెట్లోకి వచ్చింది. లక్షలకు పైగా సర్క్యులేషన్ తో ఆరంభమైన తొలి పత్రికగానే కాదు, ఎడిషన్ సంఖ్య, టెక్నాలజీ, అంతర్జాతీయ లేఅవుట్, ఇలా ప్రతి విషయంలోనూ సాక్షి ప్రత్యేకంగా నిలిచింది. అన్ని పేజీలు రంగుల్లో రావడం, జాతీయ, అంతర్జాతీయ, స్థానిక పేజీలుగా ప్రత్యేకించడం, ఇలా ప్రతిదీ కొత్త పొరవడే. అందుకే సాక్షి ఒక సంచలనమైంది. అది ఆరంభ సూరత్వం కాదని నిరూపిస్తూ సర్క్యులేషన్ నిలబెట్టుకుంది. మనతి కాలంలోనే బాటకాదరణ పొంది అంతకంతకు సర్క్యులేషన్ పెంచుకుంటూ వచ్చింది. సాక్షి రాకతో రాష్ట్ర మీడియాలో ఎన్నెన్నో పెడపోకడలకు చెక్ పడింది. జర్నలిస్టుల జీతాల నుంచి పేపర్ బాయ్ల కమిషన్ వరకు అన్నింటా మార్పొచ్చింది. అన్నింటికి మించి ఈ రాష్ట్రంలో మీడియా గుత్తాధిపత్యానికి కాలం చెల్లింది. అనుమతి వచ్చిన తర్వాత పత్రికల్లో వివిధ రంగాల్లో అనుభవం కలిగిన రిపోర్టర్లు ఎంచుకోవడం ఖండించి మార్కెటింగ్ దాక పత్రికని మళ్ళా సొంతదారుడికి వేరే వరకు కూడా మనకి ఎంతో ఒక అభిరుచి అభిలాష ఉండాలి. రాష్ట్ర ప్రజలకు వార్తల వెనుక ఉన్న రెండో కోణాన్ని చూడడం అనేది సాక్షి మీడియా రాకతోనే సాధ్యమైంది. ఒక పార్టీ వాయిస్ మాత్రమే ప్రజలకు చేరవేసే పద్దతికి బ్రేక్ పడింది. సాక్షిది ఒక విజయగాథ, బిజినెస్ స్కూళ్లలో పాఠంగా మారిన సక్సెస్ స్టోరీ.
పాత్రిక బాటలోనే సాక్షి న్యూస్ ఛానల్ కూడా ఆరంభమైంది. అది కూడా పాత్రిక విలువలకు కట్టుబడుతూ యావత్ రాష్ట్రానికి చేరువైంది. ఇది ఒక వ్యవస్థ. దీంట్లో దాదాపుగా 2500 మంది విలేకరులు పనిచేస్తున్నారు. ఆ విలేకరులకు ఏ పార్టీతో సంబంధాలు లేవు. ఈ వ్యవస్థ ఏ పార్టీకి కొమ్ముగాయదు. మోస్ట్ బ్యాలెన్స్డ్ గా ఈ పేపర్ ఉంటుంది, ఈ టెలివిజన్ ఛానల్ ఉంటుంది. విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా రంగంలో కూడా తన బ్రాండ్ చూపించారు.